ఎస్పీ రంగారావు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? శ్రీ రంగారావు గారి గురించి తెలియనాడు ఎవరండి ఆయన? అంటే మీరు చూశారు అసలు ఆయన హీజ్ అ లెజెండ్. ఆయన గురించి చెప్పాలంటే బుక్స్ సరిపోవు, రోజులు సరిపోవు. గ్రేట్ మ్యాన్, అంటే వర్సటైల్ ఆర్టిస్ట్, ఒకటేనే కాదు, హీ కెన్ డూ ఎనీథింగ్, ఎనీ క్యారెక్టర్ హీ కెన్ డూ. కామెడీ చేయగలరు, విలిజం చేయగలరు, రౌద్రం చేయగలరు. హీజ్ అ వర్సటైల్ ఆర్టిస్ట్ అండ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో నేను రెండు మూడు సినిమాలు యాక్ట్ చేశాను. వారసురాలను ఒక సినిమా, బాలభారతంలో శకుని కొడుకు యాక్ట్ చేశాను ఆయనతో పాటు, ఆయన భీష్ముడు అనమాట, ఆయనతో పాటు చేశాను. తమిళ్లో చేశాను ఆయనతో కూడా, పండండి కాపురం చేశాను. ఇంకా ఆయన గురించి చెప్పారు, ఇంకేముంది చెప్పడానికి, అందరికీ జగమెరిగిన ఇదే. సార్ మీ ఫస్ట్ సినిమా పద్మనాభం గారు ప్రొడ్యూసర్ అండ్ అవునా సార్? అవును, పద్మనాభం గారు ప్రొడ్యూసర్, రేఖాన్ మురళి పిక్చర్స్ వాళ్ళది. ఓకే, ఆయన ప్రొడ్యూసర్. ఎలా అనిపించింది సార్ మామూలుగా ఫస్ట్ సినిమాలో ఆయన ప్రొడ్యూసర్? అసలు యాక్చువల్ అప్పుడు నాకు తెలియదు, నాకు అసలు ఇండస్ట్రీయే తెలియదు కదా. అక్కడ సినిమాకి వచ్చిన తర్వాత తెలిసింది ఆయన పద్మనాభం గారిని. అప్పట్లో నేను వేరే సినిమాలు కూడా చూడలే, డైరెక్ట్గా రావడం అక్కడికి వచ్చాను. తర్వాత తెలిసింది పద్మనాభం గారు అంతకుముందు ఆయన సినిమాల్లో చేశారు. పైగా ఆరేళ్ళు అప్పుడు నాకు తెలిసే అవకాశం కూడా లేదు కదా. ఓకే, కాకపోతే దేవుడి దయలో ఏంటంటే నేను కొంచెం నా కెమెరా ఫియర్ అవి ఉండేది కాదు, డైలాగ్ ఎట్టప్పుడప్పుడు చెప్పేవాడిని. దాంట్లో ఆయన ఇదైపోయారు, భలే ఇదిరా. ఫస్ట్ సీనే నాకు ఆ సినిమాలో వాణిశ్రీ గారితో యాక్ట్ చేశారు. వాణిశ్రీ గారు ఒక ముసలి గెటప్లో వస్తారు, నాకు బామ్మ క్యారెక్టర్. ఏ మూవీ సార్? అది పుట్టిప్లీడర్. పుట్టిప్లీడర్లో ఫస్ట్ ఆవిడ పద్మనాభం గారు లవ్ చేయడానికి ఊరికి ఒక కేసు విషయంగా ఆయన డీల్ చేయడానికి ఆ మామగారి గెటప్లో వస్తారు, నేను మనవడిగా వస్తాను. వచ్చి దాంట్లో ఆయన మీకు సీన్ చూస్తే అర్థమైపోతుంది, మంచి కాన్వర్సేషన్ ఉంటుంది, ఇద్దరికి సపోర్టివ్గా మాట్లాడతాను నేను, పద్మనాభం గారికి వాణిశ్రీ గారికి అట్లా. సార్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మీరు ముగ్గురు సీఎంలతో వర్క్ చేశారు. అవును సార్. ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఎలా అనిపించింది సార్ ముగ్గురు సీఎంలతో మీ వర్కింగ్? గొప్ప అదృష్టం సార్. ముందుగా ఎన్టీఆర్ గారి గురించి, మీరు ఆయన సినిమాలో యాక్ట్ చేయడం కానీ ఎలా సార్? యాక్చువల్గా సినిమాలకు ముందు ఫస్ట్ నేను ఆయనతో కలిసి డబ్బింగ్ చెప్పావు సినిమాలో, శకుంతల అనే సినిమాలో చిన్నప్పుడు భరతుడు క్యారెక్టర్కి ఆయనతో పాటు సమయం. అప్పట్లో లూప్ సిస్టమ్, ఓకే, ఇప్పటిలాగా కాదు. అది లూప్ అంటే ఒక సపోజ్ ఒక 100 అడుగులు కట్ చేస్తే 100 అడుగులు చెప్పాలి డబ్బీకి. రెండు మైకులు ఉంటే ఆయన ఒక మైకు, నేను ఒక మైకు. ఒక బల్ల వేసారు, బల్ల మీద నించోబెట్టారు, ఆయన నేను సైమల్టేనియస్గా డబ్బింగ్ చెప్పాం. ఫస్ట్ లూప్ చెప్పగానే ఆయన భుజం తట్టారు, ఒరే నువ్వు పులిరా అన్నారు ఆయన. అబ్బా అప్పుడే అసలు చెక్కడమేంటి, మైక్ అంత హైట్లో ఉంటుంది కదా, ఆయన హైట్కి అది పెట్టారు, నేను అంత ఉన్నా. ఓ బల్లేసి ఇలా ఉండాలి కదా ప్యారలల్గా మైక్స్, అలా పెట్టారు అన్నమాట. సో ఫస్ట్ ఆయన ఎంకరేజ్ చేశారు. ఏదైనా సరే ఆయన గుర్తుందా? అదే రేంజ్ 68 69 ఆ రేంజ్ నేను చిన్నప్పుడే ఆయన దగ్గర. చాలా గొప్ప విషయం అది, ఒక బాగా చేస్తే ఆయనకి నచ్చేసిందండి, పులిరా అంటారు ఆయన. తర్వాత ఆయన తెల్లపీడంలో ఆయన డైరెక్షన్ నాకు చేసిన అప్పుడు కూడా అంతే, ఒక డైలాగ్ చెప్పగారు ఏ పులిరా, ఈ ఎంకరేజెస్ లైక్ ఎనీథింగ్. అసలు నిజంగా అలాంటి గొప్ప వాళ్ళతో యాక్ట్ చేయడం పూర్వజన్మ సుకృతమైన. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు చాలామంది చూస్తుండ్రు పర్సనల్గా, ఆయనతో మాట్లాడితే చాలు, ఆయన చూస్తే చాలు అనుకునేవారు. అట్లాంటిది నేను ఆయనతో 6-7 సినిమాలు యాక్ట్ చేశానంటే, నిండు దంపతుల సినిమాలో ఆయనతో పాటు యాక్ట్ చేశాను, కూడా ఉంటానన్నమాట విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. లెజెండ్ అంత, అలాంటి వాళ్ళు చరిత్రలో చరిత్ర సృష్టించారు, చరిత్రలో అట్లా ఉండిపోతారు, నిలిచిపోతారు, వాళ్ళని వాళ్ళకు ఒక ఇదంటూ ఉండదు అనమాట. సార్ ఎంజీఆర్ గారు సార్? ఎంజీఆర్ గారు ఆయన అంతా ఫస్ట్ నేను భార్యా బిడ్డల సినిమాలు చేసే తెలుగులో, నాగేశ్వరరావు గారు యాక్చువల్ నాగేశ్వరరావు గారు జయలలిత గారు, అది తమిళ్లో తీశారు ఫస్ట్ నానేని పిరందేనని. సినిమా ఆయన ఏ చూపిస్తారు కదా, ఏ చూపించేటప్పుడు ఈ కుర్రాడిని ఏంటి బాగా చేస్తున్నాడు అని అన్నారు. తెలుగులో సూర్యకాంతం గారు కొడుకు నేను, సూర్యకాంతం గారు వెంకటేశ్వరరావు గారు, తమిళ్లో నాగేష్ గారు, నాగేష్ గారి కొడుకు యాక్ట్ చేశాను. అట్లా మేము అన్ని మామ అని పిలిచేవాళ్ళం. ఆ తర్వాత నేరము శిక్ష తమిళ్లో యాక్ట్ చేశాను. అది చూసి ఎక్కువగా సెట్లో ఉన్నప్పుడు కానీ కామెడీ కన్వెన్షన్ కానీ ఏమైనా జరుగుతుండే, కామెడీగా నవ్వుకోవడం మాట్లాడుకోవడం, అది అది
చాలామంది అయితే ఆర్టిస్టులు అంటూ ఉంటే కనుక రాజబాబు గారు మిమ్మల్ని చూస్తేనే నవ్వుతారు. అంటే ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఆ మిమ్మల్ని చూస్తుంటేనే కొన్ని కామెడీలు గురించి నవ్వు వస్తుంది. బట్ అక్కడ రామారావు గారు కానీ ఎంజీఆర్ గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ అంటే మీతో ఎలా ఉండేవాళ్ళు? అసలు చాలా జాలీగా ఉండరు స్పాట్, ఆ స్పాట్ వరకే ఇది సీన్లో ఆ సిన్సియారిటీ ఆ కమిట్మెంట్ అవన్నీ బయట మళ్ళీ మామూలే కదా. ఓకే, ఇప్పుడు నన్ను నాగేశ్వరరావు గారు ఏమో దుర్యోధనుడు అని పిలిచేవారు. ఎందుకంటే నేను ఆయన ఫస్ట్ దారుణి రాజ్య సంపద పద్యావధి చెప్పేవాడిని. ఆయన చెప్పాను గుర్తులేదు అంతవరకే, అది ఎప్పుడు ఆయన అది ఎప్పుడు. తర్వాత ఆయన మెకానిక్ గల్లీలో కలిసా చిరంజీవి గారు ట్యాక్ చేసినప్పుడు, ఒరే నువ్వు దుర్యోధనుడు కదా అన్నారు. ఎంత గుర్తు అదే నాకు ఆశ్చర్యం. బా హ్యాట్స్ ఆఫ్ సార్, ఎంత అవునరా అట్లా మర్చిపోతాను అన్నారు. గ్రేట్, అసలు ఆయనకి చెప్పాల్సిన అవసరం ఏముంది? చూడగానే బట్ మెమరీ పోయి ఎన్నేళ్ళు అయిపోయింది. మెకానిక్ అల్లుడు చిరంజీవి గారు, చిరంజీవి గారు ఫ్రెండ్స్. నేను చిరంజీవి గారితో పాటు ఉంటాను అనమాట. నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు అప్పుడు, నైట్ షూటింగ్ అంతా చేశారు నాగేశ్వరరావు గారు. నైట్ 2 దాకా డ్యాన్స్ గురువు ఆ పాట 2 దాకా వాటే స్టామినా. మీరు అందులో సాంగ్ లో డ్యాన్స్ చేశారు? ఓపెనింగ్ బీట్ అని అది ఉంటుంది దీని మీద. ఇప్పుడు ఆ సాంగ్ మేము యూట్యూబ్ లో ప్లే చేసుకుని చూసుకోవచ్చు. ఆ బిగినింగ్ లో ఉంటుంది అంతే, ఉంటుంది. మీరు ఆ సాంగ్ మొత్తం తీశారు? మొత్తం ఆ నైట్ షూట్ తీశారు. నైట్ అంతా మేము ఆయన చిరంజీవి గారితో ఆయన పాటు స్టెప్స్ ఉంటాయి, ఈక్వల్ స్టెప్స్. ఓకే, నైట్ 2 ఆయన స్టామినా త్యాగ చేశారు ఆయన నాగేశ్వరరావు గారు. ఆయన ఏజ్కి అసలు ఏ మాత్రం మంచి బాబాయ్ తొనగల. ఓకే, సూపర్ నిజంగా. బా అది కమిట్మెంట్ అండి, దట్ ఈస్ ద కమిట్మెంట్. నేను చేయలేను సార్ తర్వాత పెట్టుకుందాం అంటే ఏమంటారు కదా, కానీ చెయ్యాలి. వీ హ్యావ్ టు ఫినిష్ ది వర్క్. అది అది కమిట్మెంట్ అంటే, దట్ ఈస్ ద సిన్సియరిటీ. సార్, జయలలిత గారితో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? జయలలిత గారితో నేను ఎంగమ్మ అని సినిమాలు యాక్ట్ చేశాను, అది హిందీ రీమేక్ బ్రహ్మచారి. దాంట్లో ఒక సీన్లో అంటే ఆవిడ యాక్చువల్గా పల్లెటూరి క్యారెక్టర్, శివాజీ గారు ఆవిడని పట్టణ యువతలో మార్చాలని ఆయన ఉద్దేశం. సో మామూలు కాటన్ చీరల నుంచి ఆయన ఏదో ఒక పంజాబీ డ్రెస్లా వేసి నడవమంటే ఆవిడ నడవలేదు. నాకు ఆ దాంట్లో మేనరిజం ఉంది, అస్తమన నిక్కర జారిపోతుంటుంది, ఇట్లా ఎత్తుకుంటుంటుంది. సో శివాజీ గారు అంటారు, నువ్వు నడిచి చూపించా. నేనంట, మామ నా నడంది కాటట్టుమా అని నేను నడిచి చూపించనా అని చూపించరా అంటారు. ఇలా పట్టుకుని వయ్యారంగా నడుస్తున్నాడు, సర్ర నిక్క జారిపోద్ది అని ఎత్తుకుని పరిగెత్తి పారిపోతా. దట్ ఈస్ ద ఫస్ట్ షాట్, దట్ ఈస్ ద ఫస్ట్ షాట్ నేను మేడం గారు యాక్ట్ చేయడం. తర్వాత సినిమా మొత్తం ఉంటా త్రూఅవుట్ ద ఫిలిం ఆవిడతో పాటు. ఆవిడ అంటే వెరీ సఫిస్టికేటెడ్ లేడీ అనమాట. షార్ట్ అయిపోగానే దూరం కూర్చొని ఇంగ్లీష్ నవల్స్ చదివి, ఇప్పుడు ఇంగ్లీష్ నవల్స్ అయితే చదివేవారు కాకపోతే చాలా భేషజం అదంతా ఉండేది కాదు. అది జాలీగా నవనవతో మాట్లాడేవారు. బట్ షీ హ్యాస్ దర్ ఓన్ లిమిటేషన్. ఎన్ని మూవీస్ చేశారు సార్? జయలలిత గారితో భార్య బిడ్డలు చేశా, ఇంకా మామ చేశా, వెరీ వెరీ ఫ్యూ, తక్కువ 3-4 సినిమాలు అంతే.